పెళ్లి పేరుతో వంచి పెళ్లైన తర్వాత మరో యువతితో తన భర్త సహజీవనం సాగిస్తున్నాడు అంటూ గుంటూరు శారదా కాలనీకు చెందిన వివాహిత జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన భర్త రిజర్వు కానిస్టేబుల్ అని, వివాహం జరిగి ఏడాది దాటిన తర్వాత స్థానికంగానే ఉంటున్న ఓ యువతితో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని, దీనిపై ప్రశ్నిస్తే ఇద్దరూ కావాలంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి జీవితంతో ఆడుకుంటున్న తన భర్త అయిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలంటూ అర్బన్ జిల్లా ఎస్పీకు ఫిర్యాదు చేసింది. కాకపోతే తొందరపడి పెళ్లి చేసుకున్నాను నేను కూడా. కాకపోతే ఏంటంటే 2 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇట్లా సంబంధం పెట్టుకుని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా నన్ను రోజు తిట్టడం గొడవ పడటం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే నాకు న్యాయం కావాలి. నా భర్త నా దగ్గరికి మారి వచ్చినా నేను తనతో ఉంటాను. ఆ అమ్మాయితో మటుకు నన్ను బెదిరిస్తున్నాడు. నేను ఆ అమ్మాయి గురించి జరిగిన బెదిరించడం, నేను చచ్చిపోతాను, నేను ఎట్లా వెళ్ళిపోతాను అని చెప్పి బెదిరిస్తున్నాడు నన్ను. కానీ నేను చేసేది నేను ఉద్యోగం పోయినా ఉద్యోగం పోయి రోజు నేను అంటే రోజు పర్లేదండి, నాతో బాగానే ఉండేవాడు. కాకపోతే ఈరోజు విషయం అడిగినప్పుడల్లా ఇద్దరికి గొడవ అయ్యేది. ఆ గొడవ వల్ల వాళ్ళ అమ్మకి చెప్పినా కూడా నీకెందుకు, నీకు అనవసరం, వాడు ఎక్కడైనా తిరిగి వస్తాడు, రేపు నీ దగ్గరికే వచ్చేది, నువ్వేం అడక్కు అని చెప్పేది. అందుకని నేను కూడా ఏమనే దాన్ని కాదు, మారుతాడు. ఇప్పుడు నా భర్త మారి నా దగ్గరికి రావాలి. ఇప్పుడు బత్తిపాడులోనే ఉన్నాడు గోపీనాథ్, లంబు గోపీనాథ్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్. ఇప్పుడు నా భర్త మారి నా దగ్గరికి వస్తే నేను తనతో సంతోషంగానే ఉంటాను, కానీ ఆ అమ్మాయితో ఉంటే నేను మట్టుకు ఒప్పుకోను. నాకు న్యాయం కావాలి. నా పేరు మౌనిక అని. ఆ అమ్మాయి శారదా కాలనీలో ఉంటుందండి. ఆ అమ్మాయి ఒక ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఇద్దరు